వెల్కమ్ బ్యాక్. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయంగా చాలా దుమారాన్ని రేపాయి. అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి అప్పటికే రాష్ట్ర మంత్రులంతా కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లో ఉన్నటువంటి కీలక మంత్రులంతా కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా ట్విట్టర్లో మాత్రం విధానపరమైన విమర్శలు చేస్తూ, ముఖ్యంగా ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు సంధిస్తూ కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇదే కొంత దుమారం మళ్ళీ రేపుతుందనే చెప్పుకోవచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనం ఈరోజు చర్చలో చర్చించబోతున్నాం. సో ముందుగా నారాయణ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఏమంటారు? జనసేన అధినేత వైసీపీ సర్కార్ని టార్గెట్గా చేసుకొని పలు విమర్శలు సంధిస్తున్నారు. ఓకే, మొన్న మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా చేసినటువంటి విమర్శలకు ఇప్పటికీ కౌంటర్లు ఇచ్చిన మీరు, ఈరోజు ట్విట్టర్ వేదికగా ఆయన పలు బాణాలే మీకు సంధించిన పరిస్థితి కదా. అందరికీ నమస్కారం అండి. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ అనే సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడిన మాటలు సహేతుకమైనవి కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి అసలు అంతు బొంతు లేదు అసలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఫంక్షన్ని ఒక రాజకీయ వేడుక అనుకున్నాడో నాకు అర్థం కాలేదు, లేకపోతే అది సినిమా ఫంక్షన్ అనుకున్నాడో నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఎందుకంటే మీరు ఒక మాట చెప్తారు, మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్పీచ్ వినండి, ఆయన యొక్క మాటలు విన్నప్పుడు అతను స్టార్ట్ చేసేటప్పుడు మాట్లాడే మాటలకి చివరి మాటలకి అసలు పొంతన ఉండదు. నాకు కులం లేదంటాడు, మధ్యలో రాబడి కులం గురించి మాట్లాడతాడు. నాకు మతం లేదంటాడు, మధ్యలో రాబడికి మతం గురించి మాట్లాడతాడు. నాకు రాజకీయాలు తెలియమంటాడు, పిచ్చి పిచ్చి రాజకీయ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే నాకు ఒకటి అనిపిస్తుంది, అంటే నేను పవన్ కళ్యాణ్ గారి గురించి తగ్గించి మాట్లాడను కానీ సినిమా యాక్టర్గా అతను అంటే నాకు గౌరవం ఉంది, కానీ అతను ఎడ్యుకేషన్లో బాగా పూరేమో నా అభిప్రాయం. అంతేకాకుండా జ్ఞాపక శక్తి కూడా సరిగా ఉండదేమో నా ఫీలింగ్. ఎందుకంటే నేను కులాల గురించి మాట్లాడినంటాడు, జోగి జోగి రాస్తే బూడిద రాలింది అంటాడు. అంటే జోగి జోగి ఇక్కడ ఎవరో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ, వాళ్ళిద్దరూ కలిస్తేనే బూడిద రాలిందని. అంతే కదా 2019లో కనపడకుండా పోయారు వీళ్ళందరూ కూడా. పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట చెప్తూ ఉన్నా, ఈరోజు సినీ పరిశ్రమ పెద్దలందరూ వాళ్ళ అన్నగారైన చిరంజీవి గారితో సహా ప్రతి ఒక్కరూ పోయి గౌరవ ముఖ్యమంత్రి వర్యుని కలిసి ఆన్లైన్లో ఈ యొక్క టికెట్ల బుకింగ్ అనే దాన్ని ఏర్పాటు చేయమని చాలా రిక్వెస్టింగ్ మేనర్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యుని కోరుకోవడం జరిగింది. దీన్ని నేను ఆలోచిస్తాను, సినీ పరిశ్రమకు ఏది మేలు జరిగితే ఆ మేలు నేను చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సినీ పరిశ్రమ అంతా ఒక దారిన పోతూ ఉంటే ఇతను మరొక దారిన పోతున్నాడా, లేకపోతే సినీ పరిశ్రమను అంతటినీ కూడా రాజకీయమయం చేసి తాకట్టు పెట్టాలని కోరుకుంటూ ఉన్నాడా? ఏమైనా పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష సాధింపడం కోసమే సినీ పరిశ్రమను బుక్ చేస్తున్నారు జగన్ రెడ్డి అని మాట్లాడుతున్నాడు. అసలు సినీ పరిశ్రమ అంతా కలిపి సంవత్సరానికి 500 కోట్ల టర్నోవర్ ఉద్యమం మా అవుతే, లేకపోతే 600 కోట్ల టర్నోవర్ ఉద్యమం. ఈ 600 కోట్ల టర్నోవర్తో ఏం చేసేస్తారండి ముఖ్యమంత్రి అంటే ఏమన్నా తెలియగడుతున్నా? ఇతను ఒకవేళ ఇతను ఒక్క సినిమాకి ఆపేస్తే ఇతను సినిమాకి ఏమన్నా 1000 కోట్లు, ఏమైనా హాలీవుడ్ సినిమాకి వచ్చినట్టు 1000 కోట్లు ఏమైనా ఆగిపోతాయా? ఇతను ఏమైనా పెద్ద హీరో అని ఊహించేసుకుంటున్నాడా? ఈరోజుని బాహుబలి సినిమా తీసి రాజమౌళి గారు ప్రభాస్ గారు ఆధ్వర్యంలో 1000 కోట్లు కొల్లగొట్టిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు 1000 కోట్లు కొల్లగొట్టిన సినిమాలు ఏమీ లేవు. అలాగనే ఆయన్ని నేను కించపరచను, ఆయన యొక్క నటన చాతుర్యాన్ని నేను తగ్గించను. నేను చెప్పేది ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు, ఎందుకంటే మీరు సినిమా యాక్టర్గా మాట్లాడితే పర్వాలేదు, మీరు ప్రజా జీవితంలోనికి వచ్చిన ఒక రాజకీయ నాయకుడు, మీరు జనసేన పార్టీ అనే దాన్ని ఏర్పాటు చేసి ఇటీవలే గ్లాసు గుర్తుని కోల్పోయిన ఒక రాజకీయ నాయకుడు. ఎందుకంటే రాష్ట్రంలో కనీసం రావాల్సిన ఓటు బ్యాంకు కూడా రాకుండా ఆ యొక్క గుర్తునే కోల్పోయిన ఒక రాజకీయ నాయకులు మీరు. మీరు అవన్నీ గుర్తెరిగి మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారి కంటే సినిమా యాక్టర్గా నాకు గౌరవం ఉంది, కానీ రాజకీయ నాయకుడిగా ఆయన మాట్లాడేటప్పుడు, ఎందుకంటే నేను ఒక సలహా కూడా ఇస్తా, ఆయన కంటే చాలా చిన్నవాడిని కానీ నేను సలహా ఇస్తా, ఆయన రాజకీయంగా ముందుకు ఎదగాలి అంటే సబ్జెక్టు పూర్తిగా తెలుసుకుని ఆ సబ్జెక్టు మీద విశదీకరించి ఆ ప్రజల్లో మేధావులు పండితులు పామరులు కూడా ప్రతి ఒక్కరు కూడా అతను మాట్లాడే మాటలో సహేతుకత ఉంది, తార్కికత ఉంది,
అని ఫీల్ అయ్యేటట్టు మాట్లాడారనుకోండి, ఆయన నాయకత్వ లక్షణాలు పెరిగితే ఆయన పట్ల అభిమానులకే కాకుండా బయట వారు కూడా ఇతను నాయకుడిగా పనికొస్తారేమో అని ఆలోచించే పరిగణన వస్తుంది. రైట్ రైట్. నేను ఒక మాట చెప్పు. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒక మాట చెప్పారండి, నాయకుడు అంటే ఏసీ రూముల్లో కూర్చుని సిద్ధాంతాలు వల్లించేవాడు కాదు, నాయకుడు అంటే ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చేవాడు కాదు, నాయకుడు అంటే పేద ప్రజలతో మమేకమై పేదవాడికి పట్టుడు అన్నం పెట్టాలనుకున్నవాడే నాయకుడు అని. రైట్ రైట్ రైట్. డాక్టర్ సందీప్ గారు, డాక్టర్ సందీప్ గారు జనసేన అధికార ప్రతినిధి, ఏమంటారు? నారాయణ రెడ్డి గారు చాలా వ్యాఖ్యలు చేశారు, ఆయన వైపు నుంచి వైసీపీ నుంచి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు, ఏంటి మీరేమంటారు సందీప్ గారు? గుడ్ ఈవినింగ్ రవి గారు, మన మహానీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అదేవిధంగా మన ప్యానెల్లో ఉన్న టీడీపీ వారి వైసీపీ పెద్దలకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మనకి ఇదివరకు రోజుల్లో పెద్దలు అనేవాళ్ళు అండి, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలని చెప్పి అనేవాళ్ళు. కానీ నిన్న గనక వైసీపీ మంత్రుల ప్రెస్ మీట్లు చూస్తే ఎందరో సన్నాసులు, అందరికీ వందనాలని చెప్పే విధంగా మన వాళ్ళ తీరుంది. మరి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఆయన సినిమాకి, మీకు గనక తీసుకుంటే వకీల్ సాబ్ సినిమా ఒక్క రోజు ముందు, జియో నెంబర్ మీకు 35 తీసుకురాలేదా ఒక్కరోజు ముందు? మరి ఆ రోజు మాట్లాడిన వ్యక్తి, ఆ రోజు ఆయన కష్టం వస్తే భరించిన వ్యక్తి ఈ రోజు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకంటే ఆయన మీదన్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న కోపాన్ని, ఆయన ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో పూర్తి సినిమా రంగం మీద ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన శ్రద్ధని, లేదా వాళ్ళ మినిస్టర్లు పాటిస్తున్న వాళ్ళ వ్యవహార శైలిని ఎండగడుతూ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పిన అంశాల్లో మొదటిది ఏంటంటే, మనకి సినిమా నా మీద కోపం ఉంటే నా సినిమాలు బ్యాన్ చేయండి తప్ప మీరు పూర్తి సినిమా ఇండస్ట్రీని దయచేసి ఇబ్బంది పెట్టదని చెప్పుకున్నారు. అదేవిధంగా ఈ సినిమా మనకి ఏదైతే మనకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా ఉంటున్నారు ఈ సినిమా టికెట్ల ద్వారా, ఆ కార్పొరేషన్ కేవలం ఒక బూటక కార్పొరేషన్. మీరు ఇప్పుడు ఎలా అయితే మద్యాన్ని ప్రభుత్వం ద్వారా అమ్ముతామని చెప్పి ఆ డబ్బులు తీసుకెళ్లి 17 ఏళ్ల పాటు తాకట్టు పెట్టుకుని మీరు అప్పులు తెచ్చుకున్నారో, అదేవిధంగా ఈరోజు సినిమా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతోనే సినిమా డబ్బులు, సినిమా టికెట్లు అమ్ముకుని దాని ద్వారా మీరు ఆ అప్పులు తెచ్చుకుందామని ఉద్దేశంతోనే మీరు ముందుకెళ్తున్నారని చెప్పి చాలా క్లియర్గా మా అధ్యక్షుడు చెప్పడం జరిగింది. మనకి ఈరోజు మరి రావాలి జగన్, కావాలి జగన్ అనే పాట పాటించుకుని మరి వచ్చారు కదండి మీరు అధికారంలోకి. మరి ఈరోజు రావాలి సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే సినిమా టికెట్లు అమ్ముకుంటా ఉంటారు, కావాలి ఎంఎన్సీ కంపెనీలు అంటే మరి మటన్ హోటల్ పెట్టుకుంటామని చెప్పి అంటున్నారు. మరి ఇదా మీరు ఈరోజు రాష్ట్రానికి కానీ రాష్ట్రంలో ఉన్న యువతకు కానీ చేయాలనుకుంటుంది? జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా ఆయన ఆవేదన తెలియజేశారు. ఎందుకంటే ఇది పూర్తి సినిమా ఇండస్ట్రీని పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో నిర్వీర్యం చేయాలి, అదేవిధంగా ఆయన ఆర్థిక మూలాన్ని దెబ్బ కొట్టాలి, ఆయనతో ఎవరైనా సినిమాలు తీయాలంటే కనుక వాళ్ళు భయపడే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు వీళ్ళు తీసుకుంటున్న ప్రతి అడుగు ముందుకెళ్తుంది. మరి సినిమా టికెట్లు అమ్ముకుంటామని చెప్పి అంటున్నారు కదా, సినిమాలు నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు సార్. సినిమాలు నచ్చకపోతే సీరియల్ చూసుకుంటారు, కానీ ఇల్లు దేనితో కట్టాలండి? సిమెంట్తో కట్టాలి. మరి సిమెంట్ ధరలు తీసుకురండి మీరు ప్రభుత్వ పరంలోకి. మీకు ఈ ప్రభుత్వం రానప్పుడు 350 రూపాయలు 250 రూపాయలు ఉండే సిమెంట్ బస్త, ఈరోజు 450 రూపాయలు అయింది. మరి మీ సీఎం గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ సిమెంట్స్ కంపెనీ ఉంది కదండి, దాని రేట్లు పెంచుకుంటూ పోవట్లేదా మీరు? మరి అది మీకు కనిపించట్లేదా? మీరు నిజంగా పేదవాళ్ళకి న్యాయం చేయాలంటే కనుక ఆ సిమెంట్ని, ఇసుకని మీరు నిజంగా ప్రజలు అందుబాటులో తీసుకురండి. సిమెంట్ కంపెనీల ధరలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురండి, ఒకటే ధర నియమించండి. మీకు నచ్చిన ధరకు మీరు అమ్ముకుంటారు, మీరు వేల కోట్లు సంపాదించుకుంటారు, ట్యాక్సులు కట్టరు. కానీ పవన్ కళ్యాణ్ గారు ట్యాక్సులు కట్టుకుంటూ నిజాయితీగా కష్టపడి పనిచేస్తుంటే ఆయన ఆర్థిక మూలాన్ని దెబ్బ కొట్టాలనే ఉద్దేశం ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రే. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తికి అర్థమయ్యే విధంగా, సామాన్యుడు కూడా అర్థం చేసుకునే విధంగా ఆయన చెప్పడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. రైట్ రైట్. మోకా ఆనంద్ సాగర్ గారు, ఏంటి ఇటు వైసీపీ అలాగే జనసేన ఇద్దరు కూడా డి అంటున్నారు, తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికైతే ప్రేక్షక పాత్రే వహిస్తున్నట్టు కనిపిస్తుంది, ఏంటి అసలు మీరేమంటారు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి? పవన్ కళ్యాణ్ గారికి సమాజం పైన ఏదో సేవ చేయాలనే ఒక తపన ఉంది, ఆ తపనతో ఆయన పార్టీ పెట్టడం, ఆయన నడపడం జరుగుతూ ఉంది. సాధారణంగా ప్రభుత్వం మీద ప్రతి పౌరుడు, ఓటు ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా తన అభిప్రాయాన్ని చెప్పే అవకాశం రాజ్యాంగం ఇచ్చింది. అదేవిధంగా ఆయన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. యువత కోసం ఒక యువ ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో వినోదమే
సినిమా మాధ్యమే ప్రాణంగా భావించేటటువంటి యువత కోసం ఏదన్నా చేయాలి తప్ప ఆ టిక్కెట్ల విషయంలో కూడా ప్రభుత్వం వేలు పెట్టడం అది 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 ఎంతవరకు కరెక్ట్ అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. సినీ రంగ పెద్దలే అడిగారని వైసీపీ నేతలు అంటున్నారు కదా. అదేనండి, అదే అడిగారో లేదో మనకు తెలియదు. కానీ యువత ఈవేళ ఏదైతే యువత సినిమా మాధ్యాన్ని ఆరాధ్యంగా భావించి ఆ సినిమా హీరోలను దేవుడిగా భావించి వాళ్ళు ఉంటారో వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రభుత్వ నిర్ణయం మాత్రం ఖచ్చితంగా ఉంది. నేను చాలా మంది యువకుల దగ్గర విన్నాను, ఈవేళ పవన్ కళ్యాణ్ గారు సేవ్ ఏపీ ఫ్రమ్ వైసీపీ అని చెప్పారు. దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్లు తీసేసి వైసీపీ సెక్షన్లు అమలు జరుగుతున్నాయి. వ్యక్తిగతమైనటువంటి దాడులు, వ్యక్తిగతమైన కక్షపూరితమైనటువంటి ప్రభుత్వ చర్యలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాయి. సోదరులు చెప్పినట్టుగా పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒక నాయకుడు ఎలా ఉండాలో చెప్పారని చెప్పారు మా సోదరులు నారాయణ రెడ్డి గారు. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాలి. తాడేపల్లిలో కూర్చోవడమా, గడప దాటకుండా ఉండడమా, ఇంట్లో ఉండి పరిపాలించడమా, ఒక తుఫాను వస్తే, ఒక పడవ ములిగిపోతే, ఒక బస్సు ప్రమాదం జరిగితే, గ్యాస్ ప్రమాదం జరిగితే, ఒక వైజాగ్ తప్ప ఇంకెక్కడికి ఎప్పుడు ఏ విపత్తు సంభవించినా రాలేదు. ఈవేళ నిన్నే భారీ వర్షాలు కురిచినాయి తుఫాను సందర్భంగా. ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతలాకుతలం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళారా, ప్రజల్ని ఓదార్చారా? ఆయన పార్టీ పెట్టినప్పుడు సోనియా గాంధీ వద్దంటే కూడా ఓదార్పు యాత్రకు వెళ్తానని చెప్పి ఆయన కాలికి బలపం కట్టుకుని ఓదార్పు యాత్రకు పూనుకున్నారు, సంకల్ప యాత్రకు పూనుకున్నారు. నెత్తి మీద చేతులు పెట్టారు, ముద్దు మీద ముద్దు పెట్టారు, చెంపలు నిమిరారు, బొగ్గలు గిల్లారు, అన్ని రకాల నటన ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్ మించి నటన ప్రదర్శించారు. అటువంటి నటనకి ప్రజలు పట్టం కట్టారు. ఆ నటనలో నుంచి పరిపాలన ఏ విధంగా జరుగుతుందంటే సలహాదారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది పరిపాలన. అసలు ఇటువంటి మాంసం దుకాణాలు నిర్ణయాలు, సినిమా టిక్కెట్లు వేలు పెట్టే నిర్ణయాలు, లేకపోతే వ్యక్తిగత కేసులు పెట్టే నిర్ణయాలు, తప్పుడు జీవోలు ఇష్యూ చేసే నిర్ణయాలు ఈ సలహాదారులు తీసుకుంటున్నారా, లేకపోతే ఈ ముఖ్యమంత్రి గారే తీసుకుంటున్నారా, ఈ మంత్రులే తీసుకుంటున్నారా? రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఇప్పటికే ప్రజలకు తినడానికి తిండి లేదు. నా బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఒకటి చెప్పారు, ఈ సృష్టి ప్రళయం జరిగేటప్పటికీ గడ్డి కూడా దొరకదు, ఆఖరికి మట్టి తిన్నా ఉంటే ఆ మట్టి కూడా ఒక గ్రీజులాగా తయారయ్యి భయంకరమైన కంపొస్తుంది, ఆ మట్టిని కూడా తినలేరు ప్రజలు. అటువంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయని చెప్పారు. అలాగే ఈ రాష్ట్రంలో ఇప్పుడే అటువంటి పరిస్థితి వచ్చేటట్టుంది, తినడానికి గడ్డి దొరకని పరిస్థితి, మట్టి దొరకని పరిస్థితి. ఎందుకంటే మట్టి అమ్మేసుకుంటున్నారు, మట్టి తవ్వేసుకుంటున్నారు, గనులు తవ్వేసుకుంటున్నారు, గోదావరిలో ఇసుక అమ్మేసుకుంటున్నారు. ఏది లేదు ప్రజలకు, ఏది దక్కట్లేదు. పల్లె గోదావరి పక్కన రేవు పక్కన ఇసుక రేవు పక్కన ఉన్నటువంటి ఒక గుడిసెదారుడు ఒక ట్రాక్టర్ మట్టి కొనుక్కోవాలంటే 4,500, 7,500 పరిస్థితి వేళ ఉంది ప్రభుత్వం. దీని మీద ఆవేదన పవన్ కళ్యాణ్ గారు ఆవేదన చెంది ఆయన ఈ ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఆ సందర్భంగా ఆవిష్కరించడాన్ని నేను తెలుగుదేశం పార్టీ తరఫున నారాయణ రెడ్డి గారు ఓకే. పవన్ కళ్యాణ్ అన్న వ్యాఖ్యల గురించి పక్కన పెడితే మీరు ప్రజల కోసం అంటే ఇష్టారీతిన ఏదో టికెట్ల రేట్లు పెంచేసి ప్రజల మీద భారం మోపుతున్నారు అనేది ఒక వెర్షన్ అనేది వైసీపీ నేతలు మాట్లాడినప్పుడు వినిపించింది. ప్రధానంగా లెక్కల్లో కూడా ట్యాక్సులు కట్టే విషయంలో కూడా ఎక్కడ కూడా పారదర్శకత ఉండట్లేదు, అందుకే ఈ విధానం తీసుకొస్తే మేలే జరుగుతుంది, ప్రజలకి మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి మేలు జరుగుతుంది అంటూ కూడా మీరు చెప్తున్నారు. అయితే ఇక్కడే జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ఒక్క సినిమా రంగం మీదే అటువంటిది పారదర్శకత కావచ్చు, లేదంటే జనం మీద భారం విషయంలో కావచ్చు ఒక్క సినిమా రంగం మీద మాత్రం ఎందుకు ఫోకస్ పెడుతున్నారు? హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, మొన్న కరోనా వచ్చింది, చాలామంది దోపిడీ చేశాయి హాస్పిటల్స్, వాటిని కూడా ఒక వెబ్సైట్ పెట్టి పారదర్శకంగా ఫీజులు హాస్పిటల్ ఫీజులు చెల్లించుకోవచ్చు కదా, లేదంటే ప్రైవేట్ స్కూళ్ళు కూడా తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయి, అవి కూడా ఆ రకంగా వసూలు చేయొచ్చు కదా అనేటటువంటి ప్రశ్నలు వైసీపీ ప్రభుత్వానికి సంధిస్తున్నారు కదా, వాటికి ఏమంటారు? ఇప్పుడు అన్న ఒక మాట, ఇప్పుడు రాజమౌళి గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు ఇలాంటి పెద్దలందరు వెళ్ళి మా సినిమా పరిశ్రమను కాపాడాలి, మా సినిమా పరిశ్రమను కాపాడేయాలంటే ఆన్లైన్లో టికెట్ల బుకింగ్ పెట్టాలి అని అడిగింది ఎవరు? సినిమా పరిశ్రమ వాళ్ళే కదా. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా
ఇదే కోరికను వెళ్ళి సినిమా పెద్దలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అడిగారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎందుకో కార్యాచరణలోనికి రాలే. ఇటీవల కాలంలో మళ్ళీ ఈ పెద్దలందరూ పోయి మాకు ఎట్టి సమయంలో కూడా ఆన్లైన్ టికెట్లు కావాలి, చిన్న సినిమాలు బతకాలి అని వీళ్ళందరూ కూడా వెళ్ళి జరిగింది. అంటే మాట లేదు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒక కమిటీ వేస్తా, నేను ఒక కార్పొరేషన్ కమిటీని వేస్తా, ఆ కమిటీని వేసి సాధ్యాసాధ్యాలు పెట్టి నారాయణ రెడ్డి గారు అంటే విషయం అర్థమైంది. వైసీపీ నేతలంతా చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు, ప్రభుత్వానికి మొత్తం ఇండస్ట్రీ నుంచి అడిగారు, ఇండస్ట్రీ నుంచి అడగడం వల్లే ప్రభుత్వం ఒప్పుకుంది అనేది మీరు చెప్పబోతున్నారు. అయితే ఓకే, నిజంగా కాస్ట్ చాలా మంచిది. లేదు, కాస్ట్ చాలా మంచిది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలకి వచ్చే నష్టం లేదు, ఇంకా ప్రజలకు మేలే జరుగుతుంది. కానీ ఒక్క సినిమా విషయంలోనే ఈ మేలు కాకుండా మిగిలిన హాస్పిటల్స్ విషయంలో కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ విషయంలో కావచ్చు, ప్రైవేట్ స్కూళ్ల విషయంలో కావచ్చు, ఇటువంటి వీటిలో కూడా దీన్ని తీసుకురావచ్చు కదా అనే ప్రశ్నలు వస్తున్నాయి కదా. అదే అన్న నేను చెప్తున్నా, ఇప్పుడు జిఎస్టీ ఎవరి పరిధిలో వస్తుంది అన్న, కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా? కేంద్రం. జిఎస్టీ అనేది కేంద్ర ప్రభుత్వం కదా ప్రవేశపెట్టింది. మరి జిఎస్టీ రూపంలో టికెట్ల మీద కట్ చేస్తూ మనీ ట్యాక్స్ కడుతూ ఉంటే ఎవరు ఇక్కడ ఉన్న నాయకులను సన్నాసులు అంటాడేట ఆయన? ఇప్పుడు అంటే తెలుసు మాట్లాడుతున్నారా తెలుగు మాట్లాడుతున్నారా? ఈ మాటలను బట్టి ఎవరు సన్నాసం మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. అది ఇప్పుడు జిఎస్టీ పెట్టింది ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం సన్నాసులని ఎవరిని పిలవాలి? మరి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇతను? దీన్ని బట్టి ఎవరు సన్నాసో మనం అర్థమైపోతుంది మనకి. మరి మనం ఆలోచించుకోవాలి కదండి. అను రెండోది ఇంకోటి, ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్లో 10th class ఎంత ఫీజు కట్టాలి, 8th class ఎంత ఫీజు కట్టాలి? ఆల్రెడీ మనం ఫీజు మీద ఒక నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసాం, ఆ కమిటీ ప్రకారమే ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఫీజులు కట్టించుకునే ఆ ఏర్పాటును మనం చేసాం. తెలుగుదేశం అంతే పారదర్శకంగా జరుగుతుంది అంటారా? అంటే లేదు, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఖచ్చితంగా కూడా ఫీజుల నియంత్రణ మీద ఒక కమిటీని వేయడం, లేదంటే ఇంత మాత్రమే ఫీజులు చెల్లించాలి, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా ఎక్కువ ఒత్తిడి చేయకూడదు, పరీక్షల్లో పిల్లల్ని ఆపకూడదు, హాల్ టికెట్లు ఆపకూడదు అని ప్రతి ప్రభుత్వం చెప్పేదే. కానీ అది జరుగుతుందా గ్రౌండ్ లెవెల్లో, నిజంగా జరుగుతుందా? ఖచ్చితంగా విద్యా నియంత్రణ కోసం ప్రత్యేకంగా కమిటీ వేసాం, ఆ కమిటీ పర్యవేక్షణలోనే ప్రైవేట్ స్కూల్స్ ఎంత ఫీజు వసూలు చేయాలో కూడా చెప్పాం, ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పాం. ఈ ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా నాడు నేడు అనే కార్యక్రమాన్ని పెట్టి ఈ రోజు ప్రతి స్కూల్కి, హై స్కూల్కి అయితే 40-50 lakhs, ఎలిమెంటరీ స్కూల్కి అయితే 20-25 lakh rupees మేము ప్రత్యేకంగా శాంక్షన్ చేసి నాడు నేడు స్కూల్స్ లో కార్పొరేట్ స్కూల్స్ కంటే ఎక్కువగా ఏర్పాటు చేయడమే కాకుండా ఈ రోజు ప్రైవేట్ స్కూల్లో ఉన్న 7 lakh మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యారు. అంటే ఈ యొక్క ప్రభుత్వం యొక్క ముఖ్య విధి విద్య మీద, ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టడం, దాంట్లో ప్రధానంగా విద్య మీద పెట్టుబడి పెట్టి మనం ముందుకు వెళ్తుపోతున్నాం. ఇక మీరు ప్రైవేట్ హాస్పిటల్ గురించి కూడా మాట్లాడారు. 2020 సెకండ్ వేవ్ లో మనం తీసుకున్నప్పుడు, 2020-21 సెకండ్ వేవ్ తీసుకున్నప్పుడు ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రి మీద కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్న కలెక్టర్ జాయింట్ కలెక్టర్ యొక్క సమక్షంలో ఎంత ఫీజు వసూలు చేయాలి, ఏ విధంగా బెడ్లు ఏర్పాటు చేయాలనే దాని మీద కూడా మేము ఖచ్చితంగా వాళ్ళ మీద నియంత్రణ పెట్టి చాలా మంది పేదవారు ఎక్కువ డబ్బు కోల్పోకుండా వారికి మంచి ఆరోగ్యం అందడానికి, మంచి వైద్యం అందడానికి, వారికి నియంత్రణలో ఫీజులు తీసుకోవడానికి కూడా ఆల్రెడీ కరోనా టైంలో కూడా మేము ప్రైవేట్ ఆసుపత్రుల మీద పెట్టడం జరిగింది. నేను కాకినాడకు చెందిన వాడిని, కాకినాడలో ఒక 6 ఆసుపత్రులకి ఒక్కొక్క ఆసుపత్రికి 75 lakhs చొప్పున ఫైన్ కూడా వేయడం కూడా జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా విద్యా వైద్యం మీద, ఆరోగ్యం మీద, ఉపాధి మీద మేము ప్రత్యేక దృష్టి పెట్టాం. ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా మేము ఖచ్చితంగా పారదర్శకంగా వెళ్తూ ఉన్నాం. నేను ఒకటే మాట చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు కూడా, ఈ పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క ఈ ఆన్లైన్ లో టికెట్లు పెట్టడం వల్ల సినీ పరిశ్రమకి అంతా మేలు జరుగుతుంది, ఒక పవన్ కళ్యాణ్కే కీడు జరుగుతుందా? ఏం మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు జాగ్రత్త చూసుకుని మాట్లాడుకోవాలి. మంత్రులందరినీ సన్నాసులు అంటాడు, అదండి ముఖ్యమంత్రిని ఏదో అంటూ ఉంటాడు, రెడ్డి అని కులాన్ని పదే పదే మాట్లాడుతుంటాడు. ఏంటంటే కులం గురించి, ఒక నాయకుడు అతను, అతను జనసేన నాయకుడు, అతనికి అన్ని కులాల వారు ఓటేస్తాడు. ఒక కులం మీద ఏంటి అతనికి, అతను ఏమన్నా దేనికి అర్థం కావట్లేదు, అతను ఏదో ఒక నేను కులాలతో సంబంధం లేదంటాడు, పూర్తిగా కుల టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. అతను నేను సింగిల్ గా వస్తానంటాడు, నారా చంద్రబాబు నాయుడు గారితో వెనకాల నుంచి పొత్తు పెట్టుకుంటూ ఉంటాడు. ఏ రోజైనా ఏ పొత్తు లేకుండా సింగిల్ గా మాట్లాడాడు. ఇతను కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉన్నాడు కదా, ఒక మాట బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉన్నాడు కదా. మరి పోలవరం ప్రాజెక్టు గురించి వెళ్ళి ఎందుకు మాట్లాడరు, ఈ జిఎస్టీ గురించి ఎందుకు మాట్లాడరు, ఈ యొక్క రాష్ట్రానికి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల గురించి ఎందుకు మాట్లాడరు, ఏదైతే ప్రత్యేకవాద ఇవ్వాలన్నారో ఆ ప్రత్యేకవాద గురించి ఎందుకు మాట్లాడరు?